ఈ రోజు మనం గాల్వే రూపభం హెయిర్ కేర్ రేంజ్ లో ఉన్నటువంటి షాంపూస్ గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాం. ముందుగా యాంటీ డాండ్రఫ్ షాంపూ, సెకండ్ వన్ కోకోనట్ అవకాడో షాంపూ, థర్డ్ వన్ హెర్బల్ షాంపూ విత్ పంచతత్వ, ఫోర్త్ వన్ ప్రో కెరాటిన్ షాంపూ విత్ కండిషనర్. ఈరోజు ఈ నాలుగు షాంపూస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ముందుగా యాంటీ డాండ్రఫ్ షాంపూ. గాల్వే రూపభం యాంటీ డాండ్రఫ్ షాంపూలో అడ్వాన్స్డ్ టీ ట్రీ ఆయిల్ ఫార్ములా ఉండడం వల్ల ఇది మీ చుండ్రు సమస్యని 100% క్లియర్ చేస్తుంది. ఈ షాంపూలో ఉండే టీ ట్రీలోని న్యాచురల్ గుణాలు చుండ్రుని పోగొట్టి స్కాల్ఫ్ ని సంరక్షిస్తుంది. దాంతోపాటు ఈ షాంపూలో ZPTO ఫార్ములా ఉండడం వల్ల ఇది రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల చుండ్రు లేని హెయిర్ ని పొందొచ్చు మరియు pH ని బ్యాలెన్స్ చేస్తుంది హెయిర్ ని మృదువుగా ఉంచడం కోసం అండ్ మృదువుగా ఉన్న హెయిర్ ని ఇంకా బెటర్ గా చేయడం కోసం అండ్ మృదువుగా మార్చడం కోసంగా యాంటీ డాండ్రఫ్ షాంపూ చాలా బాగా పనిచేస్తుంది. బయట ఏవైతే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉన్నాయో ఆ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ తో కంపేర్ చేస్తే ఇది 100% క్వాలిటీ అండ్ హెల్దీ అండ్ న్యాచురల్, కాబట్టి డెఫినెట్లీ నేను దీన్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. అండ్ దీన్ని యూజ్ చేయటం ఎలా అంటే, తడి జుట్టుకి దీన్ని లిమిటెడ్ అమౌంట్ ని అప్లై చేసి చిన్నగా చేతి మొనవేళ్లతో చిన్న చిన్నగా మసాజ్ చేయండి. గట్టిగా నురగ రావాలని చెప్పేసి రుద్దుతారు గానీ అది స్కిన్ వరకు అంటే హెయిర్ లోపల కింద తలపైన ఉన్న స్కిన్ వరకు టచ్ అయ్యేంతలాగా నిదానంగా మీరు మసాజ్ చేయాలి. నురగ వచ్చేంత వరకు మసాజ్ చేయటమే కాకుండా కొంచెం నిదానంగా ఒక 4 or 5 minutes మసాజ్ చేసుకోండి. అలా చేసి రెగ్యులర్ గా మీరు అప్లై చేసి హెడ్ బాత్ చేసుకున్నారంటే మీ టోటల్ డాండ్రఫ్ అనేది క్లియర్ అవుతుంది అండ్ మీ హెయిర్ కూడా హెల్దీగా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ వన్ గాల్వే అవకాడో షాంపూ. గాల్వే కోకోనట్ అవకాడో షాంపూ జుట్టు మరియు స్కాల్ఫ్ నుంచి మురికిని మరియు మన మీకు తెలుసా మన వెంట్రుకలు కూడా ఒక రకమైనటువంటి ఆయిల్స్ ని జనరేట్ చేస్తూ ఉంటాయి. సో ఆయిల్స్ ని తొలగించడంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అవకాడో షాంపూలో ఉండే అవకాడో చుండ్రుని, అవకాడో ఆయిల్ ఉంటుంది అనమాట ఈ హెయిర్ ఆయిల్లో, ఈ అవకాడో ఆయిల్ చుండ్రుని వదిలించుకోవడానికి మరియు పొల్యూషన్, సన్లైట్ అండ్ సముద్రపు వాటర్, ఎప్పుడైనా మీరు బీచ్ లో వెళ్ళి స్నానం చేసినప్పుడు లేదా బీచ్ కి వెళ్ళినప్పుడు అప్పుడు మీ హెయిర్ లో కూడా కొన్ని ఫాలికల్స్ వస్తాయన్నమాట అండ్ క్లోరిన్ వలన జరిగే మీ హెయిర్ కి జరిగే నష్టం నుంచి హెయిర్ ని కాపాడడం కోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇందులో ఎక్కువగా చాలా ఎక్కువగా విటమిన్ ఇ ఉంటది. సో దానికోసం ఇది జుట్టు పెరుగుదలని ప్రోత్సహించడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఇది బాగా పనిచేస్తుంది మీ హెయిర్ కి అండ్ హెయిర్ ని సాఫ్ట్ అండ్ స్మూత్ చేస్తుంది. అండ్ చాలా మందికి ఏంటంటే హెయిర్ మీరు గమనించారంటే చాలా మంది లేడీస్ కి చూడండి వెంట్రుక చివరి భాగాన్ని చూస్తే అది చిట్లిపోయి ఒకే హెయిర్ అనేది 2-3 భాగాలుగా విడిపోయి ఉంటది అనమాట, అంటే స్ప్లింట్ అయి ఉంటది. అలా స్ప్లిట్ అయినటువంటి హెయిర్ ని గాని హెయిర్ బ్రేకేజ్ ని గాని ఇది ఒక సొల్యూషన్ గా వాటికి పనిచేస్తుంది. ఇది కూడా తడి జుట్టుకి లిమిటెడ్ అమౌంట్ ని అప్లై చేసి నిదానంగా మసాజ్ చేస్తూ ఇలా రెగ్యులర్ గా కానీ దీన్ని అప్లై చేశారంటే మీ హెయిర్ హెల్దీగా ఉంచుకోవచ్చు అండ్ సేఫ్ గా కూడా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ గాల్వే రూపభం హెర్బల్ షాంపూ విత్ పంచతత్వ. ఇక్కడ పంచతత్వ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటది, పంచ అంటే 5. ఇందులో 5 రకాల వనమూలికలతో తయారు చేసినటువంటి అంటే న్యాచురల్ షాంపూ కాబట్టి ఉసిరి, షికాకాయ్, వేప, అలోవెరా మరియు భృంగరాజుల మిశ్రమం ఈ షాంపూ. ఇది పూర్తిగా హెయిర్ కేర్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. జుట్టు యొక్క వేరు భాగం అంటే జుట్టు లోపల కింది భాగం నుంచి జుట్టు చివరి భాగం వరకు కూడా బలంగా ఉంచడం కోసంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్కాల్ఫ్ ని క్లీన్ చేస్తుంది అండ్ న్యూట్రిషన్ కూడా స్కాల్ఫ్ కి అందిస్తుంది. హెయిర్ సాఫ్ట్స్ కి మాయిశ్చరైజర్ లాగా అంటే తేమని తిరిగిస్తుంది, హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్ ప్రొటెక్షన్ గా కూడా పనిచేస్తుంది. మీ జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉండి అందంగా ఉండేలా ఈ షాంపూ బాగా పనిచేస్తుంది. సో దీన్ని కూడా కంటిన్యూస్లీ మీరు రెగ్యులర్ గా అప్లై చేయవచ్చు. ఈ షాంపూని తడి జుట్టుకి లిమిటెడ్ అమౌంట్ మీ చేతిలోకి తీసుకొని దాన్ని హెయిర్ కి అప్లై చేసి మళ్ళీ చెప్తున్నా చూడండి, మీ చేతి మొన వేళ్లు ఏవైతే ఫింగర్స్ ఉంటాయో ఆ ఫింగర్స్ ని మాత్రమే టచ్ చేసి నిదానంగా 4 or 5 minutes హెడ్ ని మసాజ్ చేయండి. నురగ వస్తేనే, నురగ రాగానే చాలా మంది వాటర్ పోసేసుకుంటారు తలపైన, అలా చేయకుండా క్లీన్ వాటర్ ని ఒక 3 or 4 minutes నిదానంగా మసాజ్ చేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. ఇలా రెగ్యులర్ గా మీరు ప్రతిరోజు ఈ షాంపూ పెట్టుకున్నట్లయితే మీ హెయిర్ ని హెల్దీగా ఉంచుకోవచ్చు అండ్ సేఫ్ గా ఉంచుకోవచ్చు. కొంతమంది 2-3 డేస్ కి ఒకసారైనా మీ ఇష్టం, అది మీ అవసరాన్ని బట్టి మీరు షాంపూ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ గాల్వే రూపభం ప్రో కెరాటిన్ షాంపూ విత్ కండిషనర్. ఇది వచ్చేసి ఇందులో కెరాటిన్ యాక్టివేట్స్ ఉంటాయి అండ్ సెరమైడ్స్ తో ఇది నింపబడి ఉంటది. ఈ షాంపూ ఇది 2-in-1 షాంపూగా పనిచేస్తుంది. జుట్టు యొక్క ప్రతి పొరని రిపేర్ చేస్తుంది అండ్ ఇందులో విటమిన్ ఇ అండ్ డి ఫెంథనాల్ ఉంటది. ఇదేంటంటే ఈ షాంపూ జుట్టుని లోతుగా శుభ్రపరుస్తుంది అండ్
ఇది డల్ హెయిర్ ని అండ్ డ్రై హెయిర్ ని పూర్తిగా యాక్టివేట్ చేయడం కోసం అండ్ ఫ్రెష్ షైనింగ్ కోసం కండిషనింగ్ కూడా ఈ షాంపూలో ఉంటుంది. తడి జుట్టు పైన అవసరమైన మొత్తంలో ఈ షాంపూని అప్లై చేసుకుని డీప్ గా మసాజ్ చేయండి. బెస్ట్ రిజల్ట్ కోసం మీరు డైలీ అప్లై చేయొచ్చు. నేనైతే ఈ ప్రో కెరాటిన్ షాంపూని ఎవరికైతే హెయిర్ బాగా డామేజ్ అయి ఉంది, ఎక్కువగా చిట్లిపోయి ఉంది అని కొంతమందికి ఎక్కువగా చిక్కు ఉంటది అనమాట, అలా చిక్కు ఉన్న వాళ్ళకి గానీ కర్లింగ్ హెయిర్ ఉంటది కదా రింగుల్ జుట్టు, అసలు వాళ్ళకి దువ్వెన పెడితే తలలో కిందకి అలానే సేఫ్ గా కిందకు వస్తుందంటే రాదు, ఎప్పుడు చూసినా అది హెయిర్ పూర్తిగా డామేజ్ అయి ఉంటది. అలాంటి డామేజ్ హెయిర్ ఉన్నటువంటి వాళ్ళకి నేను గాల్వే రూపబొమ్ ప్రో కెరాటిన్ షాంపూ విత్ కండిషనర్ ని యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే డెఫినెట్లీ దీని రిజల్ట్ అంత బాగుంటుంది, కస్టమర్ రివ్యూ చాలా బాగుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ గాల్వేలో హెయిర్ కేర్ రేంజ్ లో ఉన్నటువంటి షాంపూ కండిషనర్స్. సో డెఫినెట్లీ ఇవి మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే కంఫర్టబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి. డెఫినెట్లీ మీరు గాల్వే షాంపూని యూజ్ చేయొచ్చు. మీ హెల్దీగా నాచురల్ హెయిర్ షాంపూని గాల్వే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ ప్రొడక్ట్స్ కి గురించి ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నంబర్ ఇచ్చాను, నా నంబర్ కి కాల్ చేయొచ్చు, వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.